నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అప్పులు ఘనం, ఆదాయం శూన్యం, ఉగాది పంచాంగాల్లో వాడే పదం ఇది. అప్పులు, తాకట్టులు, నిధుల మళ్లింపులు, ఇది ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. ఆర్థిక శ్వేతపత్ర సారాంశం కూడా ఇది. వైసీపీ హయాంలో చేసిన అప్పులు 9.74 లక్షల కోట్లని కూటమి ప్రభుత్వం లెక్కగట్టింది. ఏపీ వృద్ధి రేటు 13.5% నుంచి 9.5% పడిపోయిందని తేల్చారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో తలసరి అప్పు 74,790 ఉంటే అది వైసీపీ పాలనలో 144,336 రూపాయలకు చేరింది. ఆఖరికి రాజధాని చేస్తామన్న విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి 1,942 కోట్లు తెచ్చారంటే రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అర్థమవుతోంది. కానీ మాజీ సీఎం జగన్ మాత్రం చంద్రబాబువి శ్వేతపత్రాలు కాదు, తప్పుడు పత్రాలంటూ తాజాగా మీడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా మాట్లాడారు. మేము అంత అప్పు చేయలేదు, నమ్మండి అంటూ లెక్కలు చెప్పారు. సీఎంగా ఎప్పుడూ మీడియా ముందు నోరు విప్పని జగన్ ఇప్పుడు మాత్రం గంటల తరబడి వివరణ ఇవ్వడం విశేషం. ఇంతకీ ఎవరి లెక్కలు నిజం? జగన్ చెప్పిందే నిజమైతే అసలు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా గాడిన పెడతారు? ఈ రుణభారం ఎప్పటికి తగ్గుతుంది? ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ సందర్భంగా అసెంబ్లీలో ఈరోజు అదే అంశంపై చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కర్ణాటి వరలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు. నమస్తే సార్. అలాగే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు. సార్, కోటేశ్వర గారు, ఏదైతే ఈరోజు అసలు ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రమే అన్నిటికైనా కీలకమైనటువంటిది. అఫ్కోర్స్ మిగిలిన శాఖల మీద ఒక 6 శాఖల మీద శ్వేతపత్రాలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇది ఒక ఫైనల్ వైట్ పేపర్ అంటున్నారు. దిస్ ఈజ్ అల్టిమేట్. అయితే ఏదైతే తలసరి అప్పు దాదాపుగా 74,000 నుంచి 144,000 అంటే ప్రతి ఒక్క మనిషి మీద, ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరుడి ప్రతి పౌరుడి నెత్తి మీద దాదాపుగా డబుల్ అయింది 2014-15తో, అంటే 2019కి ఉన్నటువంటి అప్పు పోల్చుకుంటే. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఓవరాల్గా వైసీపీ ప్రభుత్వ హయాంలో 9.74 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారంటారు. ఈరోజు ఏమో మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా మీడియా ముందుకు వచ్చేసి ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలు అంటున్నారు. అంటే అధికారులు ఇప్పుడు ఏదైతే శ్వేతపత్రం తయారు చేశారో అది అధికారులు ఇస్తే దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, బయట శ్వేతపత్రం చెప్పడం ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రజెంట్ చేయడం ద్వారా దట్ ఈస్ గోయింగ్ టు బి రికార్డెడ్, ఇట్ విల్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ద రికార్డ్. అది గనక ఎవరు తప్పు చెప్పినా అది శాసనసభను అవమానించినట్లే ఆల్మోస్ట్ లైక్ అది క్రిమినల్ యాక్టివిటీ అవుతుందని అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కాబట్టి అధికారులు ఇచ్చినటువంటి శాసనసభా సాక్షిగా ప్రవేశపెట్టినటువంటి శ్వేతపత్రాన్ని ప్రజెంట్ చేసినటువంటి దాన్ని తప్పుడు లెక్కలు అంటాన్ని ఎలా చూడాలి? ప్రజలు ఎవరిని నమ్మాలి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో అసెంబ్లీలో పెట్టినటువంటి దానిలో అనేక అంశాలు ఉన్నాయి. దానిలో అభివృద్ధి గురించి, లేకపోతే అప్పుల గురించి, లేదా వివిధ అంశాల గురించి దానిలో చెప్పినటువంటి భాష్యాల గురించి దాని మీద లోతైనటువంటి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఇన్స్టెంట్ గా మనం కామెంట్ చేయడం అనేటువంటి దాన్ని కాకుండా అప్పుల గురించి మాత్రం మనం ఇన్స్టెంట్ గా చర్చించుకోవచ్చు. మిగిలినటువంటి భాష్యాల గురించి, ఎందుకంటే కంట్రోల్ తోటి ఆడుకోవడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, నరేంద్ర మోడీ గారైనా, ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అందవేసిన చేతులు, అంకెలతో ఆడుకుంటారు వీళ్ళందరూ. అందుకని దాని వాటన్నింటి జోలికి అయితే నేను అప్పుడే వెళ్ళదలుచుకోలేదు. అంటే దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మిగతా సందర్భాల్లో ఏదన్నా ఉంటే మనం మాట్లాడవచ్చు. కానీ అప్పుల గురించి ఇవాళ చెప్పినటువంటి దానిలో మొదట చంద్రబాబు నాయుడు గారు లేదా బీజేపీ జనసేన కూటమి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ పార్టీల ప్రతినిధులు కూడా చర్చల్లో చెప్పారు. ఆ సందర్భంగా
వాళ్ళు చెప్పిన అంకెలకు భిన్నంగా 10 లక్షల కోట్ల వరకు ఉంటాయి తప్ప మీరు చెప్పినటువంటి 14 లక్షల కోట్లు అనేటువంటిది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకు అంటే జిఎస్డిపినే అంత లేదు, జిఎస్డిపికి సమంగా మీరు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. అడే నిజానికి ఆ విధంగా ఉండేట్లయితే రిజర్వ్ బ్యాంక్ కానీ లేదా ఇతర సంస్థలు కానీ దాన్ని అంగీకరించే సమస్య లేదు, అంత ఉండవు అనేటువంటిది నేను అప్పుడు చెప్పాను. నేను చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పుడు అంకెలు అనేటువంటివి కొన్ని వేలు తాగా ఉంటాయి, అది వాస్తవం. అందుకని మరి ఆ పార్టీ నేతలు ఏ అంకెల ఆధారంగా ఆ విధంగా చెప్పారు అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు జనానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నది ఒకటి. రెండవది, దానికి కౌంటర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొత్త పందాన్ని ఎంచుకున్నారు. ఇవాళ ఆయన పత్రికా గోష్ఠిలో మాట్లాడిన దాని ప్రకారం అయితే ఆయన అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది పరోక్షంగా ఆయన సూచించారు. అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ జరిగేటువంటి సందర్భాల్లో మీడియా తోటి సుదీర్ఘంగా నేను అసెంబ్లీలో నేను చెప్పేటువంటి అవకాశాలు నాకు ఇవ్వరు, ఎందుకంటే అఫీషియల్ గా ప్రతిపక్ష నాయకుడిగా నేను నన్ను గుర్తించట్లేదు కనుక. గుర్తించకపోతే ముఖ్యమంత్రితో సమంగా ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఉండదు, ఇవన్నీ కూడా అనేక విషయాలు చెప్పారు. అందువలన నేను మీడియాతో అసెంబ్లీలు జరిగే సందర్భంలో ఇదే విధంగా మీడియాతో నేను ఫ్రీక్వెంట్ గా విషయాలన్నీ మాట్లాడతాను. అంటే మీడియా ద్వారానే నేను కౌంటర్ గా అసెంబ్లీలో చెప్పాలనుకున్నటువంటి అంశాలు బయట చెప్తానని చెప్పి చెప్పారు. మరి దాని మీదనే కట్టుబడి ఉంటారా లేకపోతే మనసు మార్చుకొని అసెంబ్లీకి హాజరవుతారా మాట్లాడతారా అనేది మనం చూడాలి. ఆయన చెప్పినటువంటిది ఏంటంటే 10 లక్షలు కూడా కాదు, గవర్నర్ నోటితో కూడా అబద్ధాలు చెప్పించారు, 7.5 లక్షలే అని చెప్పేసి కొన్ని అంకెలు ఆయన చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం నేను విన్నాను, ఆయన చెప్పినటువంటి అంశాల్లో కార్పొరేషన్లు తీసుకున్నటువంటి దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పుని ఆయన మినహాయించారు. ఆ 2.5 లక్షల కోట్ల అప్పు కనుక మినహాయిస్తే అంటే 974,000 కోట్లలో అది వాటిని మినహాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి 7.5 లక్షల కోట్లే. కానీ మరి ఆ అప్పులు అనేటువంటి ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం కేటగిరీ వైజ్ గా రంగాల వారీగా ఏ రంగానికి ఎంత అనేటువంటిది స్పష్టంగా ఇచ్చారు. మీరు కూడా డిస్ప్లే చేయొచ్చు పాఠకులకి వీక్షకులకి, అది ఉపయోగకరంగా ఉంటుంది డిస్ప్లే చేస్తే దానిలో ఇచ్చారు. అందువలన అసెంబ్లీలో చెప్పినటువంటి దాన్ని ఒకవేళ నిజం కాదనుకుంటే అసెంబ్లీని అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించారు అనేటువంటి దాని మీద ఆయన ఏ విధమైనటువంటి లీగల్ చర్యలు తీసుకోవడానికైనా కానీ ఆయనకి రైట్ ఉంటుంది. ఎందుకంటే సభను తప్పుదారి పట్టించారు అని ఒక సభ్యుడు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. దీని మీద ఇటువంటి వాటి మీద గఫూర్ గారు మరింత వివరణిస్తారని నేను భావిస్తున్నాను. అందువల్ల అసెంబ్లీలో చెప్పినటువంటి దానికి భిన్నంగా కనుక జరిగేట్లయితే సభ్యుడి హక్కును కూడా హరించేటువంటి అంశం కూడా ఉంటుంది. అందుకని డెఫినెట్ గా అప్పులు అయితే కొన్ని పదజాలాల గురించి మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి. దివాళా తీసింది రాష్ట్రం అనేటువంటి పదజాలన్నీ మామూలుగా ఉపయోగిస్తున్నారు. దివాళా తీయటువంటి ఏంటి, ఇన్సాల్వెన్సీ ప్రకటించడం. ఇన్సాల్వెన్సీ ప్రకటించినటువంటి రాష్ట్రానికి ఒకవేళ నిజంగా దివాళా తీస్తే, ఇన్సాల్వెన్సీ ప్రకటిస్తే కొత్తగా అప్పులు పుట్టేటువంటి అవకాశం లేదు. ఉన్నటువంటి ఆస్తులను తెగనమ్మి అప్పులు వాళ్ళకి ఎంత వస్తే అంత ఇవ్వాలి. ఒకవేళ అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే 14 లక్షల కోట్లకు పైగా జిఎస్డిపి ఉన్నటువంటి రాష్ట్రానికి 974,000 కోట్లతోనే దివాళా తీసేట్లయితే అది ఆ దామాషతో పోలిస్తే నరేంద్ర మోడీ గారు దేశాన్ని మొత్తాన్ని దివాళా తీయించేశారు. ఎందుకని, ఐఎంఎఫ్ చెప్పింది లేదా అనేక సంస్థలు చెప్పింది 180% పైన 86-87% వరకు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయి. మరి ఇవి చూసినప్పుడు అంత లేవు కదా, 80% లేవు కదా, దాదాపు తక్కువ ఉంటాయి. అందువలన అంటే ఎఫ్ఆర్బిఎం లెక్కలు చూసుకున్నా లేదా కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కలు చూసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చూసుకుంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో ఈక్వల్ గా ఉందనుకున్నాం పోనీ అలా అనుకున్నా కానీ ఈ రాష్ట్రం దివాళా తీసినప్పుడు కేంద్రం కూడా దివాళా తీసినట్టే. మరి కేంద్రం చేస్తున్నటువంటి అప్పుల గురించి తెలుగుదేశం లేదా జనసేన వాళ్ళు ఎందుకనే మాట్లాడలేదు అనేటువంటిది ఈ సందర్భంగా
జనంలో చర్చించాలి, మీడియా కూడా చర్చించాలి. ఏమైనప్పటికీ ఈ అప్పులు అనేటువంటివి ఆందోళనకరమైన స్థాయిలో ఉన్నాయని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకోవాలి. వరలక్ష్మి గారు, సరే ఇంతకుముందు మొత్తం అప్పు మీదే నడిచింది రాష్ట్రం అని చెప్పేసి అంటున్నారు. అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆల్రెడీ ఒక ఆర్థిక భారం ఉంది, దానికి సంబంధించినటువంటి కొన్ని వెసులుబాట్లు కల్పించారు, కానీ ఏదైతే విభజన చట్టం ఉందో ఆ విభజన చట్టాన్ని కేంద్రం ఎంత సీరియస్గా తీసుకుందో 14, 19, 19, 24 మధ్యలో చూసాం. అలాంటప్పుడు ఆబ్వియస్గా ఫినాన్షియల్ స్ట్రెస్ అనేది స్టేట్ మీద పడుతుంది, అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఈరోజు ప్రజెంట్ చేసినటువంటి వైట్ పేపర్ ఆన్ ఫైనాన్స్. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటేశ్వరరావు గారు క్వశ్చన్ చేసినట్లు, ఇప్పుడు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా అప్పుల మీద నడవాల్సిందే, ఎందుకంటే ఇప్పటికిప్పుడు రెవెన్యూ పెరిగే అవకాశం అయితే లేదు. ఇట్ టేక్స్ హెల్ లాట్ ఆఫ్ టైం. ఏది ఫుల్ లెంత్ 100% ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఇట్ టేక్స్ చాలా టైం అనమాట, చాలా టైం తీసుకుంటుంది. ఈ లోపల అప్పుల మీద నడవాల్సిందే. మరి దివాళా తీసినప్పుడు అప్పులు ఎలా ఇస్తారు, మరి కేంద్ర ప్రభుత్వం ఆ వెసులుబాటుతో చేసుకుందా అని అంటే, మొన్న కేంద్ర బడ్జెట్లో ఏదైతే మనకి చాలా భారీ ఎత్తున ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి బీజేపీ కానీ మీరు కానీ 15,000 కోట్లు అమరావతికి ఇచ్చిన దాని మీదే చాలా క్లియర్గా బై ద ఈవినింగ్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ క్లియర్లీ సెడ్ ఇట్ ఈస్ ద ఫండ్ దట్ విల్ బి అరేంజ్డ్ బై వరల్డ్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ద్వారా ఫెసిలిటేట్ అరేంజ్ చేయడానికి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పేసి, అంటే మధ్యవర్తిగా ఉంటామనేది. నిన్న విజయసాయి రెడ్డి గారు కూడా బడ్జెట్ ప్రసంగాన్ని గురించి మాట్లాడుతూ ఇదే అంశాన్ని మెన్షన్ చేశారు. అఫ్కోర్స్ ఆయన మెన్షన్ చేసింది ఎక్కువ శాంతి భద్రతల గురించి, అప్పటికీ కూడా స్పీకర్ చెబుతూనే ఉన్నాడు ఇది బడ్జెట్ బాగు అంటే ఆయన ఇది కూడా బడ్జెట్లో భాగం అన్నాడు, ఆయన శాంతి భద్రతలు కూడా బడ్జెట్లో భాగం అంట, సరే అది పక్కన పెడదు. బట్ ఇది మాత్రం మెన్షన్ చేశారు 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారని చెప్పుకుంటున్నది గొప్పగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం. అది వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చిన అప్పు, దాని ఆ వడ్డీ అసలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలి, ఇన్ ద సెన్స్ అది ప్రజల మీదే భారం అని చెప్పేసి. మరి ఈ మొదటి విడతలోనే ఈ రకమైనటువంటి లిటిగేషన్లు కనపడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున మీకు హామీ ఇచ్చారనే దానికి ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది? నమస్తే అండి సురేష్ గారు, పెద్దలకు కూడా నమస్కారం, ఆనంద వర్ణాలకి. ఇవాళ యాక్చువల్గా ఆర్థిక పరిస్థితి గురించి, రాష్ట్ర పరిస్థితి ఇప్పటి వరకు సార్ చెప్తున్నారు దివాళా ఆ వర్డ్ పక్కన పెట్టండి. 2014, 2019, 2024 ఎందుకంటే మన విభజిత ఆంధ్రప్రదేశ్ 14,000 కోట్ల లోటు బడ్జెట్ తో మనం స్టార్ట్ అయ్యాం. ఎప్పుడైతే 2014 మన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, ఆ తర్వాత అదే చెప్పారు 200,000 కోట్లు ప్లస్ 175 మన దానికోసం వచ్చింది 3.75 ఉన్నింది 2014-19. ఏదైతే వైసీపీ గవర్నమెంట్ 2019 ఆ రోజు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు, రాష్ట్రం హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు ఇంత అప్పు ఉంది అన్నారు. ఆ తర్వాత దాదాపు అంటే 9.7 అంటే 10,00,000 కోట్లు సార్ అన్నట్టు 14,00,000 కోట్లు అన్నారు ఆ రోజు. సార్ తొగుతా ఉంటే ఇంకా వస్తున్నాయి యాక్చువల్ గా ఇప్పుడు వరకు అప్రాక్సిమేట్ గా అన్నట్లు ఇచ్చారు. మరి 14,00,000 కోట్లు ఉంటుందా లేదనేది కాదు, అప్రాక్సిమేట్ గా ఆ రోజు కూడా అనడం ఇదే, కానీ దాని మొత్తం రావాల్సింది ఎందుకంటే ఎలక్షన్ జరిగేటప్పటికి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవాళకి మనకి వచ్చిన వీటన్నిటి గురించి కూడా ఒక సో డిస్కషన్ జరుగుతుంది. 14-19 ఏదైతే ఆర్థిక భారం ఎంత ఉందో ఆ రోజు కనీసం మినిమం ఫెసిలిటీస్ ఏదైతే మన రాష్ట్రంలో 14-19 మధ్య జరిగిన డెవలప్మెంట్ ఉందో 19-24 మధ్యలో పెద్దలు విశ్లేషకులు మీకు చాలా బాగా తెలుసు వాళ్ళ 19-24 మధ్యలో ఏం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్ నేను కూడా విన్నానండి. సపోజ్ ఎగ్జాంపుల్ అండి, ఆ రోజు ఇసుక విధానం ఒకటి ఉంది, 2019 తర్వాత ఇసుక మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఆ రోజుకి ఈ రోజుకి ఎంత ఇసుక మీద తీసుకున్నారు అమౌంట్, అదే విధంగా షాక్ కొట్టేటట్టు ఏదైతే నేను మద్యం రేట్లు పెంచాను, పక్కనున్న రాష్ట్రం కంటే కూడా నేను ఎందుకు పెంచాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనకు ఆయనే ఇవాళ చెప్పారనమాట. అంత పెంచిన మద్యం అయితేనేంటి,
పెంచిన కరెంటు బిల్లులు అయితేనేంటి, పెంచిన ఆర్టీసీ బస్సెస్ చార్జెస్ అయితేనేంటి, ఇవన్నీ ప్రతి ఒక్కటి పెరిగాయండి 2019-24 మధ్యలో. దానికి ఈక్వల్ గా రాష్ట్రంలో ఎక్కడైనాదన్నా డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏమన్నా జరిగాయా? మరి ఇన్ని ఇన్నిటి మీద ప్రతి వ్యవస్థ మీద నువ్వు అంత పెంచి మరి ఎందుకు ఇంకా 1,70,000 కోట్లు అప్పు అయిందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అది చెప్పకుండా కాదు ఇదే నెట్ తప్పు చెప్పారు, తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పరిపాలనా టైంలో 19-24 మధ్యలో ప్రతీది ఏదైనా కానీ ప్రతీది నువ్వు ఎన్ని రెట్లు పెంచావో అందరికి రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి అంత పెద్ద ఎత్తున చేసి కనీసం ఒక రోడ్ ఎక్కడైనా వేసుంటారా సురేష్ గారు, కోటేశ్వర సార్ మీరు కూడా గమనించాలి, ఎక్కడైనా కానీ ఒక చిన్న రోడ్డుకి రిపేర్లు జరిగినట్టు కానీ లేకపోతే ఇంకేదైనా కొన్ని సర్పంచులకు ఏమన్నా స్పెషల్ గా నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఇంకేదన్నా ఇచ్చారా? మీరు అనుకున్న మీ కుర్చీ కోసం ఇప్పుడు మీ తాయిలాలు వేసుకున్న ఆ నవరత్నాలలో ఎవరో పర్టికులర్ పర్సన్స్ కి తప్పిస్తే రాష్ట్రంలో కొత్తగా మీరు చేసిన అభివృద్ధి ఏమైనా? మరి ఇన్ని ఇన్నింటిని పెంచి ఇన్నిటిని పాకెట్లో పెట్టి మళ్ళా 1,00,000 కోట్లు అప్పు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఇవ్వాలి. అఫ్కోర్స్ అసెంబ్లీలో ఆయనకి టైం ఇరని ఆయనకి ఆయనే ఫీల్ అయిపోయి ఆయన ఎక్కడో బయట అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు ప్యారలల్ గా ప్రెస్ మీట్ పెట్టే ఒక నాయకుడిని నేను ఏమే చూస్తున్నా. ముఖ్యంగా సరే నిన్న ఇవాళ మొత్తం చూసామండి ఆయన ఎంత కాడికి ఏం చేస్తారంటే అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి నాకు ప్రతిపక్ష హోదా అంటున్నారు. కానీ ఆయన హయాంలో మేము దేనికోసం చేసాం మీ అప్పులు, దేన్ని చేసాం, ఏమైనా కొత్తగా ఏదైనా ప్రాజెక్టులు కట్టారా? పోనీ మీరు అనుకున్నట్టుగా మీరు 3 రాజధానులకి మేము స్టిక్కాన్ అయినం అని చెప్పారు. ఆ 3 రాజధానులు ఎక్కడైనా ఒక రాజధానిలో ఏదైనా 4 ఇటుకలు వేస్తారా? మరి మీరు ఎక్కడ ఖర్చు పెట్టినట్టు ఎందుకు 1,00,000 కోట్లు అప్పైంది? ఇవాళ శ్వేతపత్రం దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్యలో ఏ స్థితిలో ఉంది, ఇవాళ మనం హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా సార్? ఏదో దూకేసామో మనం ఈదుకుంటా పోతాం అనేది కాదు కదా. ఎక్కడెక్కడ ఉంది, ఏమేమి ఉన్నాయి? ఇవాళ ఎగ్జాంపుల్ పక్కన మా పిడుగురాళ్ళలో ఉందండి, పిడుగురాళ్ళలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ ను కూడా తాకట్టు పెట్టి 8 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అంటే ఇలాంటివి చిన్న మండల్ హెడ్ క్వార్టర్స్ లోనే ఇన్ని తాకట్లు పెట్టినప్పుడు ఇంకా ఆల్ ఓవర్ ఏపీలో ఏమేమి ఉన్నాయో ఏమేమో లేని కూడా మనకి ఇవాళ తెలియదు. మరి 1,00,000 కోట్లు చెప్పినప్పుడు ఆయన ఏదో వచ్చేసి నేను ఒక్కడనే మంచోడిని, నేను చాలా ఉత్తముణ్ణి. ఇదే విషయం సార్ సురేష్ గారు, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఇదే వాయిస్ తో మీరు 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఆర్థిక విషయాలు ఏ రోజైనా ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ ప్రజలకి ఒక ఏదైనా ఏ విషయం గురించి కూడా ఇప్పుడు దాకా తెలియదు. జస్ట్ బటన్ నొక్కుతారు, ఆ బటన్ నొక్కినప్పుడు మరి ఎంతమందికి పడతాయో ఎంతమందికి తీసుకుంటున్నారో కూడా మనకైతే తెలియదు యాక్చువల్ గా. ఇవాళ వాళ్ళు క్లియర్ కట్ గా ఒక మొత్తము మీకు ఎక్కడున్న అధికారులు ఎవరైతే ఏ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారో అధికారులు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే కదండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పయ్యావుల కేశవ గారు కానీ మాట్లాడేది. వాళ్ళు ఇచ్చిన దాని గురించి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, రాష్ట్రం ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి మేము దానిలో నుంచి ఎట్లా బయటపడాలి, దాని నుంచి స్టేట్ కూడా మనం ఎట్లా చెయ్యాలని చెప్పి దానికోసమే ఇచ్చారు. కానీ ఆయన అప్పుడు ఇది చేశారు అది ఆయన గురించి ఆయన ఇంకెక్కడైనా లీగల్ ఇష్యూకి లీగల్ గా పోయేదానికి ఆయనకేమి సార్ చెప్పినప్పుడు 14-10 అనేది పెద్ద తేడా ఏం లేదు ఆయన చేసిన ఘనకార్యాలు. నేను ఒకటే అడుగుతున్నాను సార్ మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, మరి ఇన్ని ప్రతి డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో 800 కోట్లు కాజేశావు, ఆ హెల్త్ యూనివర్సిటీలో ఉన్న డబ్బులు కాజేశావు, పాపం టీచర్స్ అయితేనేంటి, ఎంతమంది టీచర్లు రిటైర్డ్ అయ్యారో ఎంతమంది ఉద్యోగస్తులు రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరికీ ఎంతమందికి సెటిల్మెంట్ కాలేదండి, వాళ్ళందరికీ ఎంతమంది పాపం కోవిడ్ లో చనిపోయారో జాబ్ హోల్డర్స్ వాళ్ళందరి ఒక్కళ్ళు కూడా సెటిల్మెంట్ కాలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ సెటిల్మెంట్ కాకుండా 2 సంవత్సరాలు అడిషనల్ గా వాళ్ళకి ఏదో సర్వీస్ పెంచేసి అదొక అది చేశారు. కానీ ఒక్కరైనా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇలా ఇదిగో మీ వన్ టైం సెటిల్మెంట్, ఎవరు జాబ్ చేసినా సార్ ఇక్కడ ఇది కూడా చెప్పాలి పాపం మనం జాబ్ చేస్తామండి, మనం రిటైర్డ్ అయ్యే టయానికి ఒక ప్లాన్ తో ఉంటాము. అలా ప్రతి డిపార్ట్మెంట్ లో అండి ఒక్క రూపాయి కూడా ఉండేకుండా ఇవాళ ఏదో చెప్తుండ్రు నేను డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేషన్స్ కోసం నేను తీసుకొచ్చానని చెప్పి ఏ కార్పొరేషన్ ద్వారా ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చాం,
ఏ కార్పొరేషన్ అయినా. ఎగ్జాంపుల్ సార్ ఒక మాట చెప్తున్నాను నేను, యాక్చువల్ గా అయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్స్ అని కొన్ని నిధులు, అది వరల్డ్ బ్యాంక్ అయినా ఎవరైనా కానీ ఆ ఆర్థికంగా వెనకబడిన తరగతులు ఉంటాయని ఎస్సీ ఎస్టీలకి ఒక సప్లాన్ కింద కొన్ని నిధులు కేటాయిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక భరోసా ఇస్తే వాళ్ళు కొంచెం ముందుకెళ్తారనే విషయం. కానీ 2019-24 మధ్యలో ఆ నవరత్నాల పేరిట ఇచ్చిన పప్పు బెల్లాలు తప్పితే ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ సపరేట్ గా వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఒక్క సపోర్ట్ చెయ్యకపోగా దాంట్లో ఉన్న 33,000 కోట్లు కూడా నవరత్నాలకే మళ్లించుకొని ఎస్సీ ఎస్టీలు కూడా దారుణంగా మోసం చేసిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంటారు ప్రతి దళిత పేదవాళ్ళకి నేను ఏదో చేద్దామని చెప్పేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఏదో చెప్పుకొచ్చిండు. అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలు అనేది సార్, ఇక్కడ క్యాస్ట్ గురించి అని కాదు నేను అనేది ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చెప్తున్నాను. ఆ ఊర్లో ఉన్న రెడ్డి గారికి, ఆ ఊర్లో ఉన్న ఇంకొక కులంకి ఇంకొకరికి అదే నవరత్నాలు ఇచ్చి నువ్వు ఊరి బయట కూటికి లేక ఉన్న ఎస్సీ ఎస్టీలు కూడా నువ్వు అదే నవరత్నాలు ఇచ్చావు. నువ్వు ఇంక ఎక్కడ వాళ్ళని ఆదుకున్నట్టు, వాళ్ళకి సంబంధించిన సప్లై నిధులు ఏం చేసినట్టు, మరి ఎంత ఎంత ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరి నిధులు కాజేశావు. ఈ నిధులు ఎక్కడికి పోయినాయి, ఇసుక నుంచి వచ్చిన ఆ నిధులు ఎక్కడికి పోయినాయి, మద్యం మీద క్యాష్ ఆన్ డెలివరీ అండి మద్యం, మిగతా ప్రపంచం అంతా డిజిటలైజేషన్, కానీ మేము మద్యం షాప్ లో 2 రూపాయలు కూడా వచ్చి మెడికల్ షాప్ ఉంది సార్, 2 రూపీస్ కూడా ఒక సిట్రిజన్ తీసుకొని వాడు 4 పే చేస్తారు ఇక్కడ, కానీ అక్కడ మాత్రం క్యాష్ ఇస్తేనే వాళ్ళకి ఇస్తారనమాట. మరి ఈ క్యాష్ అంతా ఏం చేసినట్టు, నువ్వు దోచేసిన మైనింగ్ లో ఉన్న డబ్బులు ఏం చేసినావు, ఇసుక దోచేసిన అది ఏం చేసావు, ఇవన్నీ ఎక్కడికి పోయినట్టు. ఇవాళ అడిగితేయేమో మేము మాత్రమే ఆ హరిచంద్రులకి మేము స్పెషల్ గా మాకు బ్రాండ్ ఉంది, మేమే సత్య హరిచంద్రులు, ఇంకా మిగతా ప్రపంచంలో ఉన్న మొత్తము అబద్ధములు అని చెప్పేసి మాట్లాడడం నిజంగా నీకు చాలా సిగ్గుగా ఉంది. ఈయన మనకు ముఖ్యమంత్రిగా చేసింది అని చెప్పేసి నువ్వు 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించినప్పుడు ఏ రోజైనా నువ్వు ఇంత సుదీర్ఘమైన ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్ కోసం, ఇవాళ కూడా ఆ లాభ అపేక్ష అని చదువుతున్నారు మీరు, చూసారో లేదో, అంటే ఎంత బాగా బట్టి కొట్టి ఇవాళ కూడా ఆ లెటర్ తీసుకొచ్చి చదువుతుంది అంటే ఏం అవగాహన ఉంది, ఈ దేనికి ఎంత పెట్టావు, ఓ అమరావతికి పెట్టలా, ఒక పోలవరానికి పెట్టలా, ఒక రోడ్లు లేదు, కనీసం ఎక్కడైనా ఒక గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టించలేదు, నువ్వేం చేసావు. ఇవాళ నిన్ను నమ్ముకొని సచివాలయాలని ఆ రైతు భరోసా కేంద్రాలని పాపం కాంట్రాక్ట్ పనులు చేసుకున్న వాళ్ళందరూ ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి అండి ఇవాళ ఒక్కొక్కళ్ళు ఊర్లలో. అదేదో సెంట్రల్ గవర్నమెంట్ ఏదేదో కట్టించాలన్నందుకు కట్టించినందుకు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు సార్, చిన్న ఎగ్జాంపుల్ చాలా గొప్పగా చెప్తారు, మా జగనన్న గోరిమద్ద జగనన్న గోరిమద్ద అని చెప్పేసి, ఇవాళ అదే వైసీపీలో ఉన్న నాయకులు కూడాను, అదే వైసీపీలో ఉన్న పాపం వాళ్ళ కమ్యూనిటీ కూడాను, ఇవాళ చిక్కీల కింద బిల్లులు రాలేదు, కోడిగుడ్ల కింద బిల్లులు రాలేదు, నువ్వు దేనికి బిల్స్ కూడా నువ్వు ఇవ్వలేదు. మరి ఇన్ని డబ్బులు సంపాదించుకొని బిల్స్ ఇవ్వక నువ్వు ఏం చేసుకున్నట్టు ఈ డబ్బులన్నీ, స్పెషల్ గా ప్రతిసారి ఫ్లైట్ వేసుకొని స్పెషల్ విమానాల్లో పోయినప్పుడు ఇవన్నీ అక్కడికి చేరిపోయినాయా లేదా నాకు డౌట్ వస్తుంది. వాళ్ళ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలండి. ఏదో నేనున్నాను 4 రోజులు నేను రాజభోగాలు అనుభవించాను, మొత్తము నా ప్రయాణానికి చెట్లు పొడిచేదానికి ఎంత ఖర్చు పెట్టుకున్నాను, పరదాలు కట్టించుకుని ఎంత ఖర్చు పెట్టుకున్నానంటే సరిపోదు కదా. ఇవాళ రాష్ట్ర ప్రజల సొమ్ము అది, ప్రతి రూపాయికి ఎవరైనా కానీ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదండి, వాళ్ళు ఖచ్చితంగా ప్రతి విషయము ప్రజలకు తెలిసేలా వాళ్ళ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నా టర్మ్ అయిపోయింది, నేను అసెంబ్లీ ఎగ్గొట్టాను, నేను వెళ్ళిపోయాను, నేను రాను, నాకు సంబంధం లేదంటే కుదరదు, ఇక్కడే ఉన్నారు కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయము ప్రతి రూపాయి వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ ఏదో అబద్ధాలు తీసుకొచ్చి కూర్చోవడం కాదు కదా సురేష్ గారు. రైట్, ఎస్ గఫూర్ గారు, నిజంగానే ఈ రోజు ఏదైతే అసెంబ్లీకి వెళ్లకుండా బయట ప్రెస్ ముందు చెప్పారో అవే ఆయన ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో చెప్తే బాగుండేది, అప్పుడు ప్రజలు కూడా చూసేవాళ్ళు, అవన్నీ ఆన్ రికార్డ్ అయ్యేవి, ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు అనేది తేటతెల్లమైపోయేది. ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకోకపోగా దానికి ఆయన కుంటి సాకులన్నీ చెప్తున్నారు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు నాకు ఎక్కువ టైం ఇవ్వరని చెప్పేసి, అసలు ముందు వెళ్తే కదా, అసలు నువ్వు ముందు కూర్చుంటే ఇస్తున్నారో లేదో తెలుస్తుంది, అది చేయకుండా ఒక్కరోజు కూడా లేకుండా అక్కడ కూర్చోకుండా ఈరోజు మీడియా ముందు, రైట్, అది కాసేపు పక్కన పెడదాం. వెన్ ఇట్ కమ్స్ టు ఫిగర్స్ సార్, ఫిగర్స్ కూడా ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఆయనే అన్నారు ఎన్నోసార్లు
ఎలక్షన్స్ టైంలో అన్నారు, రిజల్ట్స్ తర్వాత కూడా అన్నారు, 270,000 కోట్ల రూపాయలు మేలు చేశాను నేను, ఏమైపోయింది ఆ మేలంతా, ఆ మేలంతా ఓట్ల రూపంలో నాకు ఎందుకు టర్న్ కాలేదు అంటున్నారు. సరే ఖర్చు పెట్టిన అప్పులు చేసి చూస్తేనేమో అప్పులకిను సరే సంక్షేమం ఒక్కటే ఉండదులేండి, కానీ సంక్షేమానికి పెద్దపీట వేశారనేది నాకు సత్యం, అందరికీ తెలిసిన విషయమే. ఆయన చాలా గొప్పగా కూడా చెప్పుకున్నారు, తప్పేం లేదు. కానీ తెచ్చిన అప్పులకి అలాగే నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టిన దానికి కూడా చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఈ ఈ రిమైనింగ్ మనీ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు. ఇక సెకండ్ ఇక సెకండ్ థింగ్ సురేష్ గారు, సెకండ్ థింగ్ ఏదో అంటున్నారు. అదే సార్ నేనేమంటున్నానంటే ఈ డిఫరెన్స్, అలాగే వరలక్ష్మి గారు అన్నట్లు ఇప్పుడు ఫస్ట్ టైం డౌట్ వస్తుంది, నిజంగానే అవి అందరికీ లబ్ధిదారులకి చేరాయా లేదా అనేది. ఇప్పటి వరకు ఎప్పుడు డౌట్ కూడా లేదు, విపక్షాలకు కూడా డౌట్ లేదు, మనలాంటి వాళ్ళకి కూడా ఎటువంటి డౌట్ కలగల. సరే బటన్ నొక్కుతున్నారు డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పేసి, ఇంతకీ అకౌంట్లో లబ్ధి సరైన లబ్ధిదారులకి పడిందా లేదా, అందుకనే ఓటింగ్ టర్న్అవుట్ కూడా సరిగ్గా జరగలేదేమని మొదటిసారి డౌట్ వస్తుంది. ఇవన్నీ ఎలా చూడాలి సార్, ఈ ఫిగర్స్ని కానీ అలాగే ఈరోజు వైట్ పేపర్లో చెప్పిన ఫిగర్స్ని కానీ చూస్తే? సురేష్ గారు, ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చర్చ జరిగింది. ఇప్పుడు మేమంతా 14 లక్షలు 13 లక్షలు ఎప్పుడు చెప్పలేదు, కానీ 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేయిస్తున్నారు అనేటువంటిది చెబుతూ వచ్చాము. ఈరోజు చూస్తే అది కరెక్ట్ అనేది ఈ శ్వేతపత్రం ద్వారా వచ్చింది. ఇప్పుడు శ్వేతపత్రాలు తప్పునా కరెక్టా అనేటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి లేవదీస్తాడు. శ్వేతపత్రం అనేటువంటిది చంద్రబాబు నాయుడు తయారు చేసిన పత్రం కాదండి, తెలుగుదేశం వాళ్ళు తయారు చేసిన పత్రం కాదు. శ్వేతపత్రం అనేటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కలిసి చేసేటువంటి ఒక ఎక్సర్సైజ్. అయితే దీంట్లో కూడా ఏం పొరపాట్లు బలహీనతలు ఏమి ఉండవా అనేది సిఏజీ తెలుసు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు, వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి వాళ్ళు తేల్స్తారు లాస్ట్. అయితే వాళ్ళు ఎప్పటికి కానీ ముందుగా చెప్పరు, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత 6 నెలలకు 1 సంవత్సరానికి వాళ్ళు తేలుస్తారు. కాబట్టి లెక్కలు ఎప్పుడైతే ఒక శ్వేతపత్రం పేరుతో అసెంబ్లీలో పెడతారో, ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడానికి అక్కడ ఆస్కారం ఉండదండి. అంటే తమ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా అధికార పార్టీ చెప్పడానికి అవకాశం ఉండదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ స్టాటిస్టికల్ వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఉండేటువంటిది అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క లెక్కలు సేకరించి చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అబ్బాయి అంత ఏం లేదు అనేందుకు ఆస్కారం లేదు. రెండవది ఏమిటంటే కార్పొరేషన్స్ స్వయంగా ఇప్పుడు ఏది ఐఎంఎఫ్ఎల్ సంబంధించి దాన్ని ఏమంటారో నాకు తెలియదు, ఐఎంఎఫ్ఎల్ నాకేమో పరిచయం ఉన్న డిపార్ట్మెంట్ కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఈ సారా తయారీ, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ సార్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్, అది కరెక్టే ఎక్సైజ్ సారా స్టాఫ్ లో పెట్టినారు కదా. ఇప్పుడు రాబోయేటువంటి కాలానికి కూడా ఇందులో వచ్చేటువంటి ఆదాయం మీకు జమ చేస్తామని అప్పు చేస్తే అది ఏ కోటా కిందకి వస్తో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? ప్రభుత్వానికి సంబంధం లేదా? ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇస్తారా? ఆర్టీసీ ఒక్క బస్సు కొనలే, ఆర్టీసీ పేరుతో అప్పు చేస్తే అది ప్రభుత్వానికి సంబంధం లేదా? ఇంకెవరు సంబంధం? ఎలక్ట్రిసిటీ పేరుతో అప్పు చేస్తే అది ఎవరికి సంబంధం? కాబట్టి ప్రభుత్వం బాధ్యత తప్పించుకోలేదు, ప్రభుత్వాందే బాధ్యత, వాడుకున్నది కూడా ప్రభుత్వమే. ఇది నంబర్ 1. నంబర్ 2, 10 లక్షలు సుమారుగా 9,74,000 కోట్లు 10 లక్షలు అంటున్నాం, అది పెద్ద అంకి పట్టుకోవాల్సిన పడలేదు. 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో, ఈ ఎన్నికల సభల్లో అనేక సందర్భాల్లో చెప్పాడు, 2,70,000 కోట్లు ప్రజలకు పంపిణీ చేసినాం. ఓకే, దాన్ని యాక్సిస్గా అంగీకరిద్దాం, ఎందుకంటే లెక్కల్లో పోయినాయా లేదా, వాళ్ళ అకౌంట్లో పన్నాయా లేదా అని తర్వాత ఇంకెప్పుడో తెలుస్తుంది. పన్నాయి అనేది అనుకుందాం మనం, పన్నాయి అనుకుంటే 2,70,000 కోట్లు కానీ అప్పు చేసింది 10 లక్షల కోట్లు అయినప్పుడు మిగతా 6-7 లక్షల కోట్లు ఏమైనాయి? నీకు బడ్జెట్లు వద్ది, బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి కదా, ఒక సంవత్సరం యొక్క లెక్కలు 2 సంవత్సరం బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి. ఇదిగో ద్రవ్యలోటు ఇంత ఉన్నది, ఆదాయము ఈ రకంగా సమకూర్చుకుంటాము, ఇంత అప్పు చేస్తాము, రాబోయే కాలానికి ఇంత అప్పు చేస్తాము అనేటువంటిది ప్రజలకు చెప్పాలి. అదే కదా శాసనసభలో ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడతారో, ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రం మీద ఉండేటువంటి అప్పు ఏమిటి, ఎంత అప్పు చేసినారు, ఎంత అప్పు చేయదలుచుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలా, పారదర్శకంగా ఉండాలా.
మరి ఈ 670,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎప్పుడని చెప్పినాడు ఆయన? ఈ రకంగా విపరీతంగా అప్పు చేయడం అనేటువంటి లక్షణము ఏ ప్రభుత్వం ఉన్నా, నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా ఇంకోటి ప్రభుత్వమా చెప్పడం లేదు, ఏ ప్రభుత్వం చేసినా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నమైంది. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు సెంటర్ నుంచి చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశారు, మేము ఖండిస్తున్నాం. అది అప్పు అనేది వరల్డ్ బ్యాంక్ తీసుకుంటాం, మల్టీలాటరల్ ఏజెన్సీస్, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఇంకో బ్యాంక్ కావచ్చు, అయ్యా నువ్వు ఏది తీసుకున్నా అప్పే కదా లెక్క అంటే ఎఫ్ఆర్బిఎం కిందికి రాదు. అది ఎఫ్ఆర్బిఎం కిందికి రానంత మాత్రం అప్పు కాదు కదా, అప్పే కదా. కాబట్టి గ్రాంట్ అడుగు అంటున్నాం మనం, ఎందుకు రాష్ట్రం పేరుతో అప్పు ఎక్కువ ఉండకూడదు అని. జగన్మోహన్ రెడ్డి అరాచకంగా అప్పులు చేసి ఎవరికి పెట్టినాడు? ఈ 670,000 కోట్ల 630,000 కోట్ల ఇవి ఏమైనాయి లెక్క చెప్పాలి కదా ఆయన. కాబట్టి గత ప్రభుత్వము ఆర్థికంగా అరాచకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించండి, దీంట్లో అధికార దుర్వినియోగం ఉందండి, తర్వాత దుబారా వ్యయం ఉంది, వనరుల్ని కొల్లగొట్టిన పద్ధతి ఉంది. వనరుల్ని కొల్లగొట్టింది ఇప్పుడు లెక్కలు రాదు, ఇప్పుడు ఇసుక ఎమ్మెల్యేలు కొల్లగొట్టినారు, ఈ లెక్క కిందికి రాదు అది. ఆ జేపీ ఇండస్ట్రీ వాడేవాడో 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటున్నారు, అదే లెక్కలకు వస్తుంది. కానీ 1,000 కోట్లు జేపీ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఎమ్మెల్యేలు చాలా చోట్ల, నాకు తెలిసి నేను ఉదాహరణ చెప్పగలుగుతాను, చాలా చోట్ల మొన్న ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు ఇసుక డబ్బులే వాడినారు, 30 కోట్లు 40 కోట్లు ఒక్కో నియోజకవర్గానికి. ఆ వివరాలు కూడా నాకు తెలుసు, ఆ డబ్బులు ఈ లెక్కలోకి రావు. అట్లాగే గ్రానైట్ కానీ లేదా రాష్ట్రంలో ఉండేటువంటి ఖనిజ వనరులు కానీ అస్మదీయులకు ఇచ్చేసి పన్ను ఎగ్గొట్టి కొల్లగొట్టింది ఈ లెక్కలోకి రాదు. డబ్బు ఆదాయం గవర్నమెంట్కి వచ్చిందో అప్పు ఖాతాలో జమ అయిందో అది మాత్రమే లెక్కలోకి వస్తుంది. ఆ లెక్కలోకి వచ్చిందే సుమారుగా 10 లక్షల కోట్లు అన్నప్పుడు ఈ రకంగా తెలియని పద్ధతిలో అంటే ఆ లెక్కలకు దొరకని పద్ధతిలో కూడా విపరీతంగా ప్రజాధనం కొల్లగొట్టబడిందని వాస్తవం. నేను ఈ మాట అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కోపంతో నేను అనడం లేదు. 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వము ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలి, అట్లా లేదు. రాష్ట్రం పట్ల బాధ్యతతో పరిపాలించాలి, అట్లా పరిపాలించలేదు. అయితే దివాళా తీసింది, ఇప్పుడు కోటేశ్వరరావు గారు దివాళా తీసిందా లేదా? జనరల్గా అనే మాట అది, దివాళా తీసిందంటే ఇప్పుడు ఈరోజు ఏ ఒక్క చిన్న పనికి కూడా డబ్బులు లేవని వాళ్ళే అంటున్నారు కొత్తగా వచ్చిన గవర్నమెంట్. కాబట్టి ఏమైనా బాధ్యతమైన పరిపాలన లేదు అనేది యథార్థం, అది ఈరోజు లెక్కలు కూడా తేలింది. ఈ లెక్కలతో పాటుగా నాకు మొన్న ఒక డిపార్ట్మెంట్లో ఆఫీసర్ చెప్తూ ఉన్నాడు, అంటే వాళ్ళు ఈ లెక్కలు తయారు చేయడం కోసం బహుశా డ్యూటీ వేసినట్టుంది, ఎంత అప్పులు ఉన్నాయి, చెల్లించని బిల్లులు అంటే పనులు అంటే బిల్లులు చెల్లించలేదు, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయనేసి డిపార్ట్మెంట్స్ అడిగారట. మొదటి వారంలో 34,000 కోట్లు వచ్చిందంట, అమ్మయ్యా పర్వాలేదు అనుకున్నాను. అది రెండో వారం దాటేప్పటికీ 141,000 కోట్లు అయిందండి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయో సార్ అంటున్నాడు అతను, ఇంకా ఎన్ని ఉన్నాయో మాకు తెలియంది, 141,000 కోట్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అరాచకమైన పద్ధతిలో చేశారు, ఇది మంచిది కాదు. ఇప్పుడుండే ప్రభుత్వానికి కూడా హెచ్చరిక ఏమిటి, మీరు ఇట్లా పరిపాలన చేయవచ్చు, మీరు బాధ్యత ఉండండి, మీరు అప్పుల పాలు చేయొద్దు రాష్ట్రాన్ని, ఆ రకంగా మీరు బాధ్యతగా ఉండి పరిపాలించండి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకోసం మేము శ్వేతపత్రాన్ని స్వాగతిస్తున్నాం. అంతేకాదు వనరులు కొల్లగొట్టిన చోట, ప్రజాధనం కొల్లగొట్టిన చోట ఎవరు వ్యక్తి పేర్లతో నిమిత్తం లేదు, ఖచ్చితంగా వ్యవహరించి ప్రభుత్వం అవసరమైతే వాళ్ళను బజార్కి ఇచ్చి కోర్టు వరకు తీసుకొని పోవాలా, అధికార దుర్వినియోగంతో ఇష్టం వచ్చిన పద్ధతిలో సరి అయిన కేటాయింపులు అంటే తీర్మానాలు లేకుండా కేబినెట్ ఆమోదమో లేకుంటే ఆ శాఖ ఆమోదమో మంత్రి ఆమోదమో ఇట్లా కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెట్టినారు అనేటువంటి ఆరోపణ ఉంది కాబట్టి అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టినా సరే బజార్ కీడ్చాలని డిమాండ్. సైదా గారు, ఇప్పుడు గఫూర్ గారు గుర్తు చేసినట్లుగా మనకి నిజంగానే పెండింగ్ బిల్లులు బకాయిలే పే చేయాల్సింది 140,000 కోట్ల పైచీలు ఉన్నాయి నాకు తెలిసి. మరి అది కూడా ఈ 9.74 లాక్ క్రోర్స్లో ఇంక్లూడ్ అయిందో లేదో నాకు తెలియదు. ఇఫ్ దాన్ని కూడా ఇంక్లూడ్ సార్, గఫూర్ గారు ఇంక్లూడ్ అయిందంటారా? ఒకవేళ ఇంక్లూడ్ కాకపోతే 11 లక్షల కోట్లకి వెళ్తుంది, ఆబ్వియస్గా అది దాటిపోతుంది కూడా.
సరే సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ స్థాయిలో అంటే ఏ రాష్ట్రం అయినా కానీ ఈ రకంగా ఇష్టానుసారంగా గవర్నింగ్ చేయొచ్చా? అందులోనూ ఎంత బాధ్యతగా ఉండాలి? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పేరుకేమో ఒక్క రూపాయి శాలరీ తీసుకుంటానని చెబుతాడు ఆయన. నిన్న మొన్న ఫస్ట్ టైం అనుకుంటా అందరితో పాటు ప్యాసింజర్ ఏరోప్లేన్ ఎక్కారు ఆయన. అంతకుముందు అంతా కూడా అయింది చార్టెడ్ ఫ్లైట్సే. మరి ముఖ్యమంత్రిగా చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు దాని ఖర్చులు ఆయన జేబులోంచి పెట్టుకున్నారా, లేదంటే కనుక గవర్నమెంట్ పెట్టుకుందా? ఎవరు పెట్టుకున్నట్లు? ఆబ్వియస్గా ప్రోటోకాల్ ప్రకారంగా గవర్నమెంటే పే చేస్తుందని నేను అనుకుంటున్నా, ఖజానా నుంచే వెళుతుంది. మరి నువ్వు 1 రూపీ తీసుకుని శాలరీ తీసుకున్నాను ఎవరికి, ఎవరికి చెప్పడానికి, ఎవరిని నమ్మించడానికి? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు. ఏదో సందర్భంలో కూడా అన్నారు మా ఓటు బ్యాంక్ అంతా కూడా అనకూడదేమో, మరి చదువురారి వాళ్ళు ఈ టైప్లో మరి అది అవమానించినట్టు నన్ను అడిగితే, అంటే మీరు మేము ఏం చెప్పితే అది మీకు నమ్మాలి, అలాగే దీంట్లో ఏమీ మీరు స్క్రూటినైజేషన్ ఉండదని చెప్పేసి ఆయన ఉద్దేశం. మరి ఆయన లైఫ్ స్టైలే చెప్తుంది చార్టెడ్ ఫ్లైట్లు తప్ప ఏది ఎక్కనటువంటి వ్యక్తి. మరి ఆబ్వియస్గా మరి అప్పులు ఎలాగే కనబడతాయి మరి ఆంధ్రప్రదేశ్ నెత్తిన మీద ఇన్ని లక్షల కోట్ల. సరే చేసావు, ఏమైనా ఉపయోగం ఉందా రాష్ట్రానికి? ఏమైనా చేసావంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పర్లేదు, సరే దానికి తగ్గట్టుగా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, కళ్ళకు కనపడుతుందని చెప్పేసి రోడ్లు వేసిన పాప అనుకోలేదు. సరే అలాగని ఏమైనా ధరలు ఏమన్నా కంట్రోల్లో ఉన్నాయా? దాదాపుగా 7 సార్లు పెంచారు. ఏది? కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచావు, ఆఖరికి చెత్త మీద కూడా పని చేసుకున్నావు నువ్వు. మరి ఇవన్నీ రెవెన్యూనే కదా, మరి అప్పులు ఎక్కడికి పోయినాయి? ఈ రెవెన్యూ ఏమైంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉందో అది లేదు, పోలవరం మీద ఖర్చు పెట్టలేదు, అమరావతి మీద రూపాయి ఖర్చు పెట్టిన పాప అనుకోలేదు, ఏమైనా మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని టచ్ చేసింది లేదు, ఏంటి సార్ ఇది? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు కపూర్ గారు, సోదరి తెలుగుదేశం పార్టీ నాయకురాలు వరలక్ష్మి గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభ సాయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 5వ శ్వేతపత్రాన్ని ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి గురించి మరి శ్వేతపత్రం విడుదల చేసినటువంటి విషయానికి సంబంధించి ఈరోజు మన చర్చలో పాల్గొంటాము. అయితే పెద్దలు కూడా అనేక అంశాలని మరి దీంట్లో ముచ్చటించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయింది, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి ఆర్థిక విధానాల వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారిపోయింది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాం. ఎందుకంటే ఎన్నికల ముందు దాదాపు 14 కోట్లు 10 కోట్లు ఇలా ఖర్చు అయిందని చెప్పి రకరకాలుగా మనం అధికార పార్టీ వాళ్ళు మాట్లాడారు, ఆ కూటమి పార్టీ వాళ్ళు మాట్లాడారు. సరే, ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా ఈ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉందని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలను ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఈరోజు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని కార్పొరేషన్లు కూడా తాకట్టు పెట్టి, తాగుబోతులను తాకట్టు పెట్టారు, సచివాలయాలను తాకట్టు పెట్టారు, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డాక్రా సంఘాలను కూడా మరి తాకట్టు పెట్టి వారు రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. అయితే ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో రాష్ట్ర అప్పులు మొత్తం 7 కోట్ల 50 లక్షలు 7 లక్షల 50 కోట్లు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సరే, కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి మరో 2 కోట్లు చూసుకున్నట్లయితే ఇవి కూడా మొత్తం క్యాల్కులేట్ చేస్తే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తాం. అయితే ఈ ప్రభుత్వం ఒకసారి మరి గమనించినట్లయితే, ఇందాక మీరు సురేష్ గారు చెప్పారు ఆయన ఏ విధంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపాడు, రూపాయి జీతం పేరుతోటి ఆయన ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్ లో తిరిగాడనే విషయం మనం గమనించాం. నాకు తెలిసి 10 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించడానికి హెలికాప్టర్ వాడినటువంటి అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనంటే మన సార్ 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అవును 4 కిలోమీటర్లు. నేను మొట్టమొదటిసారిగా బై రోడ్ ఆయన ప్రయాణించింది ఎప్పుడు చూశానంటే మొన్న ఇటీవల ఇనుకొండకి ఆ 130 కిలోమీటర్లు బై రోడ్ ప్రయాణించాడు. తప్ప అతను
ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా బై రోడ్డు ప్రయాణించలేదు. ఇది వాస్తవం. బై రోడ్డు కూడా ప్రయాణించాడు సార్, పైన హెలికాప్టర్ నడుస్తుంటే కింద ట్రాఫిక్ ని కూడా జామ్ చేసినటువంటి సందర్భం చూసాం. మరి అది అదేం లాజిక్ నాకు అర్థం కాదు. ఎందుకంటే ఇంత దుబారా ముఖ్యమంత్రి, ఇంతటి దుబారా ముఖ్యమంత్రి నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేడని కూడా నాకు అనిపిస్తా ఉంది. మనం చూసాం ఏ విధంగా వైసీపీ రంగులు వేయడానికి తీయడానికి ఖర్చు పెట్టారు, దాదాపు 1500 కోట్ల రూపాయలు రంగులకి ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. హైకోర్టు మొట్టికాయలు వేస్తే సచివాలయాలకి, ఆర్బికే భవనాలకి వైసీపీ రంగులు వేస్తే వేయడానికి 800 కోట్లు, తీసేయడానికి 800 కోట్లు, దాదాపు 1500 కోట్ల రూపాయలు మరి దుబారా చేసింది. అలాగే అమరావతి రైతులకు సంబంధించి ఆ కేసులు వాదించడానికి ఏ విధంగా న్యాయవాదులకి కొన్ని కోట్ల రూపాయలని మరి ఈ ప్రభుత్వం నదిరానాగా ఇచ్చిందో చూసాం. అలాగే సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి ఈ యొక్క మరి జగన్మోహన్ రెడ్డికి బదిలీ చేయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టిందో, 100 కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో ఇచ్చిందో మనం గమనించాలి. ఈరోజు పెద్దలు చెప్తున్నారు, గప్పూర్ గారు, వెంకటేశ్వరరావు గారు, మన కోటేశ్వరరావు గారు నిజంగా ఈరోజు డీబీటీ ద్వారా ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమం పేరుతో సంక్షోభంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఇచ్చింది 265,000 కోట్లు. మరి ఈ 10 లక్షల్లో 265,000 కోట్లు పోతే మిగతా అమౌంట్ ఏమైంది అనేది కొంత మనం ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జీతభత్తాలకు కానివ్వండి, ప్రభుత్వ నిర్వహణకు కానివ్వండి, కొంత అమౌంట్ ఖర్చు అయినా దాదాపు నాకు తెలిసి 2-3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దుబారా చేసిందనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం మనం చెప్పుకున్నట్టు సూత్రం చెప్పింది, ఇసుకలో ఎంత తీసుకున్నారు, మైనింగ్లో ఎంత తీసుకున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు అంటే అనఫిషియల్గా అఫిషియల్గా ఈ ప్రభుత్వం ఏ విధంగా అవినీతికి పాల్పడింది అనేది విషయం చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉంది. బాబు గారు చెప్పారు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 52% మంది జనాభా ఉన్నటువంటి మనకి ఆ రోజు 46% మాత్రమే మరి నిధులు వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పిన కూడా చెప్పారు. అలాగే 42% ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి ఆ రోజు మరి 52% మరి ఆదాయం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత తలసరి ఆదాయంలో కూడా ఈరోజు ఆ రోజు 95,000 ఉంటే మనం 93,000 పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం ఈ యొక్క తలసరి ఆదాయంలో కూడా చూసుకుంటూ వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గంగా ఆయన చేసినటువంటి పరిపాలన ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఏ ప్రభుత్వం కూడా ఏదో ఒక పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆయన యొక్క తీరు, ఈ యొక్క మనం చూసినట్లయితే శాంతి భద్రతలు ఏ విధంగా మరి ఉన్నాయటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ యొక్క ఆర్థిక వనరులు సమీకరించడం ఎవరు కూడా అప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు చూసినట్లయితే 1580 కోట్లు మరి రాష్ట్ర రాజధానికి నిర్మాణానికి ఆ రోజే మరి ప్రభుత్వం మేము అప్పు రూపంలో ఇస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, జగమండి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని నిర్మాణానికి అంగీకరించకుండా ఆ 15,000 కోట్ల రూపాయలు తీసుకోకుండా ఈ మూడు రాజధానుల పేరుతో నాటకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మనం చూసాం. ఏం చేయాలండి ఆయన? మీరు చెప్పినట్టుగా ఎక్కడన్నా ఒక రోడ్డు ఒక గుంత పూడ్చాడా ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో? ఎక్కడైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పని జరిగిందా ఈ యొక్క రాష్ట్రంలో? ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాడా ఈ రాష్ట్రానికి? లేదు ఒక జలయజ్ఞంలో ఉన్నటువంటి అనేకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఉంది మనం చూసాం, అది ఎక్కడ ఉన్నటువంటి ఎక్కడేసిన బొంగలు అక్కడే ఉన్నటువంటి చందంగా ఉంది. ఎలుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా సంబంధించి కామ్రేడ్ పోల్ సుబ్బయ్య గారి పేరుతో నేర్పించినటువంటి ఎలుగొండ ప్రాజెక్టు ఇప్పుడు మరి ఇప్పటికి కూడా పూర్తి కానటువంటి పరిస్థితి, మన ఎన్నికల ముందు వచ్చాయన ఒక టెన్నెల్ని ఓపెన్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, నీళ్ళు లేనటువంటి పరిస్థితి, ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా దాని మీద 1000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి. అలాగే గుళ్ళకమ్మ ప్రాజెక్టు చూస్తాం, గేట్లు కొట్టకపోయినాయి, 2 గేట్లు కొట్టకపోతే గేట్లు బిగించడానికి డబ్బు లేనటువంటి ఈ ప్రభుత్వం, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1000 కోట్లు 2 లక్షల కోట్లు ఏ విధంగా అప్పు చేసింది? డబ్బులు లేకపోవడం కాదు, అప్పులు తీసుకున్నప్పుడు డబ్బులు ఉన్నాయి అంటే ప్రాధాన్యత, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనే అంశంలో టోటల్ గా అనమాట. అంటే నేను వెల్ఫేరు సంక్షేమం ఈ పేరుతో వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చేటటువంటి ఎన్నికలకు సంబంధించిన ఓటు బ్యాంకుని రిజర్వ్ చేసుకుని పెట్టుకుందాం,
తద్వారా ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఒక 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ఏదో ఒక మహారాజు వెళ్ళినట్టు ఏళ్దాం అనేది ఆయన ఆలోచనగా కనపడుతుంది. మరి చూస్తుంటే మరి సారీ టు సే దట్ ఈస్ వాట్ ఈస్ విజిబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. కోటేశ్వరరావు గారు వస్తాను సార్ సైడ్గా. ఇకపోతే ఈ రకమైన దీన్ని ఎలా చేసినటువంటి వాళ్ళని ఏమనాలి? ఒకటి మొదటిది అధికారులు ఈ ఇంత ఇప్పుడు మిస్మేనేజ్మెంట్ జరుగుతుంది ఎక్కడైనా సహజం కాదంటలేదు. అందులోనూ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అలాగనే అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు ఉండదని నేను అంటలేదు. అక్కడ టాప్ లెవెల్లో జరుగుతుంది ఇంత బ్లేటెంట్గా పబ్లిక్గా జరగవు అవి వేరు ఆ లెక్కలు వేరు. ఇంత బ్లేటెంట్గా అధికారులు సహకరించడం అనేది చాలా విస్మయంగా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వాట్ అబౌట్ ద మానిటరింగ్ ఆస్పెక్ట్? కేంద్రం ఏం చేస్తుంది? నిన్న పార్లమెంటులో ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల నాయకులు ముఖ్యంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఆర్థిక ఉగ్రవాది అని ఆర్థిక పరమైనటువంటి నేరస్తుడని చెప్పేసి అంటున్నారు గత ముఖ్యమంత్రిని పట్టుకొని. మరి అటువంటి అవకాశం మీరెందుకు కల్పించారు? చూస్తూ ఊరుకుంటమే కదా ఇది, అంటే ఇది కావాలని మీకు అనుసరణలోనే జరిగినట్టుగా కదా అనిపిస్తుంది. దీని ఏమన్నా అని సార్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణాలు జీడిపిలో 80% పైన ఉన్నాయి. అందువలన కేంద్ర ప్రభుత్వమే ఆ విధంగా 80% అంటే తీసుకున్నప్పుడు రాష్ట్రాలు మొత్తంగా ఉన్నటువంటిది కూడా 50% గరిష్టంగా పంజాబ్ లేదా తమిళనాడు అటువంటికి 50% దాకా ఉన్నాయి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వమే అటువంటి ఆర్థిక నియంత్రణ లేదా స్వయం క్రమశిక్షణ పాటించినప్పుడు రాష్ట్రాలను ఏ విధంగా అది అదుపు చేస్తుంది? అందుకని రాష్ట్రాలను కూడా అది అదుపు చేసే పరిస్థితి లేదు. మన రాజ్యాంగంలో కూడా అలాంటి అదుపు చేయడానికి కేంద్రానికి అవకాశం లేదు. మీరన్నట్టుగా అధికార యంత్రాంగానికి అలాంటి అధికారాలు లేవు. ప్రభుత్వాలు రూపొందించినటువంటి విధానాలను అమలు జరగడం మినహా లేదా ఆ విధానాలకు భిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే మరికోటి ఏదన్నా ఉన్నా వాళ్ళు డిసెంట్ నోట్లు రాయడం అటువంటిది మినహా ప్రభుత్వాలు మంత్రివర్గాలు చేసుకున్నటువంటి నిర్ణయాలని అది అప్పులు తీసుకోమంటే అప్పులు తీసుకుంటారు, దానికి యాక్సెప్ట్ చేస్తారు, అధికారయుతంగా వాళ్ళు చేస్తారు అంతేగాని కరెక్ట్. ఏది దాన్ని కాదంటలా, కానీ ఏ పర్పస్ మీద తీసుకున్నావో ఆ పర్పస్ కి కనీసంగా ఖర్చు పెట్టకుండా కంప్లీట్ గా వాటిని డైవర్ట్ చేసుకునే దాన్ని మరి అక్కడ ఏమనాలి? దాన్ని అటువంటి సందర్భాల్లో అనేక సందర్భాల్లో దానికి అంగీకరించినటువంటి అధికారులు కూడా ఉన్నారు డైవర్ట్ చేయడానికి. అటువంటి అధికారులు అందరినీ కూడా తప్పించి లేదా మరొక విధంగా వాడి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక పద్ధతుల్లో అంటే అధికార యంత్రాంగం కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకత్వం అధికార యంత్రాంగం ముఖ్యంగా ఉన్నతాధికారులు కుమ్మక్కయి చేస్తున్నటువంటిది మనం కనిపిస్తూ ఉంటాం. ఎందుకంటే అనేక కేసుల్లో ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ జైలు పాలు కావడం లేదా నిర్ణయాల్లో వాళ్ళు కూడా వాళ్ళ పేరుతోటి చేసినటువంటి నిర్ణయాలు మనం చూసాం. అందువల్ల ఉన్నతాధికారులు అటు రాజకీయ యంత్రాంగము ఈ విధమైనటువంటి చేస్తూ ఉంటాయి. అయితే ఈ వైట్ పేపర్ లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, నా అభిప్రాయం ఇప్పుడు 974,000 కోట్లు అనేటువంటిది అక్యుములేటెడ్ డెట్, అంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో పేరుకుపోయినటువంటి అప్పు ఇది. ఈ అప్పులో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు కూడా ఉంటది, దీనిలో కలిసి ఉంటది. అందుకని ఈ దీనిలో ఉన్నటువంటి దీన్ని ఏ విధంగా జనానికి స్పష్టంగా అర్థమయ్యేది చెప్పాలంటే అప్పులు 2 రకాలు. ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు గుడ్లు కొన్నందుకో పాలు కొన్నందుకో లేకపోతే ఇంకొక వస్తువులు కొన్నందుకో ఇవ్వాల్సినటువంటి కూడా ఇందులో ఉన్నాయి, అవి కూడా పేర్కొన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు పనిచేయాల్సినటువంటివి, అదేవిధంగా దాదాపు 20,000 కోట్లకు పైగా ఉద్యోగులకి జీతం వచ్చాలంటే పిఆర్సీ కానివ్వండి లేదా అటువంటి మన కరువు బచ్చం కానీ వాయిదా వేసిన దాదాపు 20,000 కోట్లు ఉన్నాయి అనేటువంటిది ఇవాళ చెప్పినటువంటి దానిలో ఉంది. అంటే ఇవి ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు తీసుకుంటే అది కూడా మంచిదే, మనం వెంటనే చెల్లించక్కర్లేదు, 20-30 సంవత్సరాల్లో మనం గడువు తీర్చుకోవచ్చు అని చెప్పి చెప్పారు. అదే విధంగా కార్పొరేషన్లు తీసుకున్నటువంటి రుణాలు కానివ్వండి లేదా ఎఫ్ఆర్పిఎం దాని కింద తీసుకున్నటువంటి రుణాలు కూడా 17 ఏళ్ళు దానికి చెల్లించేటువంటి గడువు ఉంటది,
అందుకని ఆ విధంగా దీర్ఘకాలికంగా ఏ సంవత్సరంలో ఈ 974,000 కోట్లలో రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఎంత చెల్లించాలో అనేటువంటిది కనుక చెప్తుంటే, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆ వివరాలన్నీ ఉంటాయి, లేకపోగలేదు, వాటిని కావాలనే దాచిపెట్టారు, అది కూడా పెట్టాలి, అది కూడా పెడితే ఈ అప్పుల స్వభావం ఏమిటనేటువంటిది తెలుస్తుంది. రెండోది, తాత్కాలికమైనటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు లేదా కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు లేదా వస్తువులు కొనుగోలు చేసినందుకు ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని, వీటిని ఇవి కూడా అప్లై. అదేవిధంగా మన ఆహార రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి సివిల్ సప్లైస్, ఇవన్నీ కూడా అప్పులే. కానీ ఈ అప్పులన్నీ కూడా తక్షణమే తీర్చాల్సినవి, అందుకని తక్షణం తీర్చాల్సినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి, దీర్ఘకాలంలో తీర్చాల్సినటువంటి అప్పులు ఎంత ఉన్నాయి అనేటువంటిది చూస్తే, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద అప్పుల భారం ఎంత పడుతుంది, సంక్షేమ పథకాలకు కానీ లేదా అభివృద్ధి పథకాలకు కానీ వచ్చేటువంటి ఆటంకాలు ఏమిటనేటువంటి కూడా జనానికి అర్థం చేసుకోవడానికి ఉంటుంది. అందుకని ఆ విధమైనటువంటి వివరాలు ఈ శ్వేతపత్రంలో లేవు, అది ఒక లోపంగా నేను భావిస్తున్నా. దాన్ని కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడైనా కానీ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్పాను. ఓకే, కోటేశ్వరరావు గారు, మీరంతా జర్నలిస్ట్ అదే మనమంతా కూడా మీడియాకి సంబంధించిన వాళ్ళం కాబట్టి స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడుకుందాం. 403 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల కాలంలో సాక్షికి ప్రకటనల రూపంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంట్ యాడ్ల రూపంలో, మిగిలిన అన్ని మీడియా సంస్థలకి కలిపి 460 కోట్లు. అంటే మరి సర్క్యులేషన్ పరంగా అందరికీ తెలిసిన విషయమే, సాక్షి కన్నా కూడా ఈనాడు చాలా ఎక్కువ సర్క్యులేషన్ ఉంది. సరే, దాన్ని బీట్అవుట్ చేయడానికి ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ వచ్చేసి సర్క్యులేషన్ పెంచుకునే దానిలో భాగంగా సచివాలయాలు వాలంటీర్లు ఖచ్చితంగా పేపర్ కొనాలి, అది కూడా 200 రూపాయలే. 206 రూపాయలు 7 రూపాయలు నెలకి చందా ఈనాడు పేపర్ కొంటే. కానీ నువ్వు నిజంగా గనక ఫెయిర్ ప్లే కనుక ఆడుంటే, అందరికీ అవకాశం ఇచ్చాను అని ఆ జీవోలో నువ్వు కోర్టుకి ఏదైతే చెప్తున్నావో, మరి 210 రూపాయలు కనీసంగా పెట్టాలి. అది పెట్టకుండా 200 పెడతాను అంటే ఏంటి దాని అర్థం? 7 రూపాయలు ఎవడో కూడా జేబులోని తీసుకుని పెట్టాడు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాక్షిని దాటి వేరే పేపర్ కొనే అవకాశం లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లాజిక్ వస్తే 200 ఇచ్చావంటే నువ్వు 200 అన్నా కానీ 200 లోపు ఉన్నా కానీ పేపరే కొంటావు. సాక్షి నాకు తెలిసినంత వరకు నేను విన్నది 170 180 రూపాయల లోపులో ఉంటుందట. అంటే ఇండైరెక్ట్గా సాక్షిని కొరమని ప్రోత్సహించినట్టు ఆ రకంగా సర్క్యులేషన్ పెంచుకుని, అనివార్యంగా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి మీడియాకి పత్రికలకి ఇవ్వాల్సినటువంటి యాడ్ల్ని ఈ రకంగా దెబ్బ కొట్టడానికి ప్రభుత్వ పరంగా చేసినటువంటి అధికార దుర్వినియోగం ఇది క్లియర్ కనపడుతుంది. ఆల్రెడీ ఇంకా కోర్టులో ఉంది అది అంశం, అది ఏం తెలదు, అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మరి దాన్ని కూడా దాటి 403 కోట్ల రూపాయలు ప్రకటన రూపంలో సాక్షి నీ సొంత సంస్థకి, అంటే మీ ఎవరైతే మీ వైఫ్ భారతి గారు మీరు మేనేజ్ చేస్తున్నటువంటి సంస్థకి ఇచ్చావు అంటే బ్లేటెంట్గా పబ్లిక్గా నువ్వు పబ్లిక్ మనీని నీ సొంతానికి వాడుకున్నట్లే. ఎందుకనంటే కంపారిటివ్గా అవతల అలా లేదు కదా, నీకన్నా గొప్ప సంస్థలు ఉన్నాయి, ఎక్కువ సర్క్యులేషన్ సంస్థలు ఉన్నాయి, అలాగే ప్రముఖ సంస్థలు ఉన్నాయి, వాటన్నిటి కలిపి 470 460 కోట్లు. ఎలా చూడాలి సార్ దీన్ని? దీనిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటి వివక్షని ప్రదర్శించినటువంటిదే అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే, రెండోది, దీనిలో ఒక జిమ్మిక్ ఉంటుంది. ఇప్పుడు ఒక 10 యాడ్స్ ఉన్నాయి, 10 పత్రికలకు ఇవ్వాలి. ఆ 10 యాడ్స్ లో ఒకటి 1000 రూపాయల యాడ్ ఉంటుంది, అది కూడా ఒక యాడ్ కింద లెక్క, 10 ఒకటి. అది ఇంకొకటి 50,000 యాడ్ ఉంటుంది, ఇంకొకటి 100,000 యాడ్ ఉంటుంది, అది కూడా ఈక్వలే యాడ్ రూపంలో చూసుకున్నప్పుడు. అందుకని మనకు అనుకూలమైనటువంటి దానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒకే యాడ్ ఇస్తారు, 100,000 రూపాయలు ఇస్తారు. వ్యతిరేకమైనటువంటి పత్రిక లేకపోతే దాన్ని పక్కన పెట్టాల్సినటువంటి పత్రిక కూడా ఇస్తారు ఒకే యాడ్ 1000 రూపాయలు. కానీ అధికారిక లెక్కల్లో ఏముంటది, ఆ విధమైనటువంటి జిమ్మిక్కులు అధికార యంత్రాంగం ద్వారా చేయిస్తారు అనేటువంటిది అందరికీ తెలిసిందే. రెండోది, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో
ఉద్యోగుల సమ్మెని, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెని, లేకపోతే ఇంకొక ఉద్యోగుల సమ్మెని బలపరిచినందుకు కాదు. ప్రజాశక్తి లాంటి పత్రికలకి యాడ్స్ ఇవ్వకూడదని చెప్పేసి నిలిపేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి తెలుగుదేశం హయాంలో. అందుకని ఇవన్నీ కూడా డెఫినెట్ గా దుర్వినియోగమే, అందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది సాక్షి విషయానికి వస్తే, ఇప్పుడు కాదు ప్రారంభంలోనే మొదటి ఒక ఏడాది పాటు ఏ పత్రిక కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంటే దాన్ని తొంగలో తొక్కి రాజశేఖర్ రెడ్డి గారు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అడ్డదారుల్లో ఇప్పించి దానికి పెట్టుబడి పెట్టించినటువంటిది అప్పుడే పెద్ద రచ్చయింది. అందుకని ఇవన్నీ కూడా అదే విధంగా పత్రికలు కూడా నేను పేరు చెప్పను. మా ఇంటి పక్కనే రోజు చిన్న దుకాణం ఉంటే దానికి ఒక 5 పత్రికలు వేస్తారు. ఎందుకు వేస్తున్నారా అంటే, ఇక్కడే అమ్ముడుకోవండి, సాయంత్రం వచ్చి తీసుకెళ్తాడు వాడు అంటాడు. అంటే ఏమిటి, ఒక 100 పత్రికలు 500 పత్రికలు ఒక ఏరియాలో వేస్తే 500 కూడా అక్కడ సర్క్యులేషన్ లో 500 నమోదు అయి ఉంటది, సాయంత్రానికి వచ్చేసరికి అది తీసుకెళ్తాడు. అందుకని పత్రికలు కూడా ఇటువంటి జిమ్మిక్లు చేసి సర్క్యులేషన్ పెంచుకొని మా సర్క్యులేషన్ ఎంత, మా యాడ్ రేట్ ఎంత అనేటువంటి అది కూడా చేస్తున్నాయి. సరే, అది అన్ని ఉన్నాయి, అన్ని పత్రికలు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి పత్రికలు కూడా, ప్రముఖ పేరు మోసినటువంటి పత్రికలు అన్ని చేస్తున్నాయి. కానీ ఆ విధమైనటువంటి దుర్వినియోగం అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ చేశారని మాత్రం తప్పకుండా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. చర్చ అదే కదా సార్, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది, అలాగే లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ దాటి అసలు చాలా ముందడుగు వేసేసారు అన్నే కదా. ఇప్పుడు లక్ష రూపాయలు ఒక యాడ్, ఇద్దరికి ఇచ్చాం, 2 పత్రికలు 2 యాడ్లు ఇచ్చాం, ఇచ్చాము నంబర్ ఆఫ్ యాడ్స్ సేమ్. అవును, నంబర్ ఆఫ్ యాడ్స్ సేమ్, రెవెన్యూ మాత్రం దాదాపు 99 రెట్లు, రైట్, 100 రెట్లు. దీనికి తక్కువ వచ్చిందని ఇవన్నీ మేము ఎందుకు చూస్తాం, ఇవన్నీ లూప్ హోల్స్. వరలక్ష్మి గారు, మీరు ఏదైతే ఈ కూటమి ఎంపీలు సార్ గఫూర్ గారు, ఎస్ నేను ఎందుకంటే నేను వేరే ఛానల్ కొంచెం ఒత్తిడి ఉంది, వాళ్ళు రమ్మంటున్నారు, ఒక్క నిమిషం నేను మాట్లాడిపోతానండి. నా పాయింట్ ఏమంటే, సాక్షికి యాడ్స్ అది ఇది పెద్ద అది కౌంట్ కాదు, కానీ ఏ ప్రభుత్వమైనా 100,00,000,000 రూపాయలు అప్పు చేసినప్పుడు దాని ప్రయోజనం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఉత్పాదకత పెంచడంలో కానీ, ఉత్పత్తి పెంచడంలో కానీ, లేదా ఒక ప్రాజెక్ట్ కట్టడంలో కానీ, ఒక భారీ పరిశ్రమను పెట్టడానికి కానీ, లేమిటి విద్యుత్ ఉత్పాదక కానీ, లేదా నీటిపారుదల, సాగునీటిపారుదల, తాగునీటిపారుదల కల్పించడానికి కానీ, ఇటువంటి ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు పెడితే అది అప్పు చేసినా కానీ అది ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్ట్ కట్టినారనుకోండి, దానివల్ల ఈ వడ్డీ ఎంత కడతామో అప్పుకు అంతకంటే ఎక్కువ ఉత్పాదకత రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, ఉత్పాదకత పెరగలేదు, ఉత్పత్తి పెరగలేదు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అప్పు మాత్రం పెరిగిపోయింది. అంటే అనుత్పాదక వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ తప్ప క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. ఇది క్రిమినల్ యాక్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్, రాష్ట్ర ప్రజల పట్ల నేరపూరితమైనటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి. అది ఎవరు తీసుకున్నా క్షమించకూడదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని ఈ పాపాలు, ఈ అప్పుల కుప్పగా మాత్రం తీవ్రంగా ఖండించడం అనేటువంటిది అది మన బాధ్యత కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ విషయం వరకు నేను రికార్డ్ చేయదు. ఎందుకంటే అది వాంటెడ్ గా చేసింది, డెలివరేట్ గా చేసింది, ఇదేమే ఆయనకి ఆయనకి తెలియక చేసింది. అందులో హీఈస్ నోన్ ఫర్ హిజ్ బిజినెస్ స్కిల్స్, అవన్నీ కూడా గతంలో మనం చూసాము, కాబట్టి ఆయనకి అవన్నీ కూడా బాగా తెలుసు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గఫూర్ గారు, ప్లీజ్. వరలక్ష్మి గారు, ఇకపోతే మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి అటు బీజేపీ సభ్యులు పార్లమెంట్లో, ఎలాగో జనసేన వాళ్ళు మినిస్టర్స్గా తీసుకోలేదు కాబట్టి అఫ్కోర్స్ ఎంపీస్గా మాట్లాడచ్చు. ఏదైతే అకౌంటబిలిటీ అంటున్నారో, ఆర్థిక పరమైనటువంటి మిస్మేనేజ్మెంట్ అంటున్నారో, దానికి గత ముఖ్యమంత్రి సోల్గా బాధ్యుతుడు అని చెప్తున్నప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు మీరు? మరి అదే కూటమి ప్రభుత్వమే కదా ఎలవ చేసింది ఇదంతా కూడా, మరి ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? అమిత్ షా చెప్తారా,
లేదంటే కనుక ఆర్థిక నిర్మలా సీతారామన్ చెబుతారా, లేకపోతే స్వయాన మోదీ చెప్పాలి ఎందుకని ఆ రకంగా అలౌ చేశామని చెప్పేసి ఏమని చెబుతారు? ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పలేరు కదా, ఆ లెక్కలు వేరుంటాయిలే. ఆయన మనకి చాలా విషయాల్లో పార్లమెంట్లో మనకి వాళ్ళ ఎంపీల ద్వారా మనం పెట్టిన అన్ని బిల్లులకి కూడా ఒక్క మాట మారు మాట్లాడకుండా మనకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ రకంగా మిస్మేనేజ్మెంట్ని అలౌ చేశారని చెప్పాలి. అది పార్లమెంటల్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పలేరు. అది మరి ఎందుకు క్వశ్చన్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రమేష్ ఆర్థిక ఉగ్రవాది, నువ్వు సీఎం రమేష్ నువ్వు మీరు ఏ పార్టీ ప్రస్తుతం? బీజేపీ. బీజేపీ ఎంపీ అయి ఉండి ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు? మోదీని క్వశ్చన్ చేస్తున్నావు. మరి చెప్పమనండి ఆన్సరు. ఇదంతా కూడా క్లియర్గా డెలివరేట్గా అలౌ చేసి ఈ రకంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలయ్యేదడి చేసి ఆఖరికి బడ్జెట్లో కూడా రైట్గా పర్లేదు, ఇంత ముందు పోల్చుకుంటే కేటాయింపులు ఎంతో కొంత ఉన్నాయి కాదంటలేదు. అటు రైల్వేస్లో కానీ లేకపోతే కనుక ఇది ఫ్లైఓవర్స్ కానీ రింగ్ రోడ్లు కానీ కరెక్టే కాదంటలేదు. దానికన్నా కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది గ్రాంట్ల రూపంలో ఎటువంటి ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా అన్కండిషనల్గా ఇవ్వాలి. ఏంటి వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పిస్తానంటాం, గ్రాంట్ కదా మనకు కావాల్సింది. అలాగని మీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదంటే బీహార్కి ఏమో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు మీరు గ్రాంట్గా ఇచ్చారు, మరి ఏం ఎలా సాధించుకోబోతున్నారు మ్యామ్? ఇది యాక్చువల్ అంటే మీరు వీళ్ళనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవకతవకల గురించి మాట్లాడుతున్నారు. ఆర్థిక ఉగ్రవాది అని మీరు చెప్తున్నారు నిజంగా అదే నేను అంటున్నాను. ఇది ఎందుకు అంటున్నారంటే నాకు అంటే మరి కేంద్రం దాకా మన దగ్గర ఎన్ని తాకట్టు పెట్టిన లిస్ట్ ఉండకపోవచ్చేమో నాకు తెలిసి. ఎందుకంటే నేను చెప్పాను సార్ చిన్న ఎగ్జాంపుల్, పక్కనున్న మున్సిపల్ ఆఫీస్ తాకట్టు పెట్టి 8 కోట్లు తెచ్చారంటే ఇవన్నీ కూడా కేంద్రం దాకా పోని చాలా పెద్ద ఎత్తున చేస్తుంటారనేది నేను నా ఒపీనియన్ అండి. ఏదైతే ఇప్పుడు మనకు అప్పులు ఎక్కువ ఏమొచ్చుంటాయంటే ఒక్క దానికి కూడా చెల్లించలేదండి. ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పారు, మెడిసిన్స్ మనం ఏదైతే కొంటామో మెడికల్ కాలేజెస్ కానీ లేకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ 6,000 దగ్గర 6,000 కోట్లు చెల్లించలేదు ఇంతవరకు బిల్స్. ఇలాంటివి చాలా ఎక్కువనే అండి. ఆఖరికి రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని కూడా 1,600 కోట్లు చెల్లించకపోతే మొన్న 1,000 కోట్లు వాళ్ళకి రైతులకు చెల్లించారు. అంటే వచ్చిన డబ్బు అప్పు తీసుకొచ్చిన డబ్బు ఎవరికి చెల్లించకుండా ఈ ఇవి మొత్తం కూడా ఇప్పుడు ఈ అప్పుల రూపంలో మనకి రిఫ్లెక్ట్ అవుతా ఉండండి. ఈ తాకట్టు పెట్టి కాకుండా ఇవి కాకుండా సో ఇది మేము లాస్ట్ టైం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే అడుగుతున్నాం అండి. ఎప్పుడైనా కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా కానీ ఇంతకు ముందున్న వైసీపీ ప్రభుత్వం దానికి ముందున్న టీడీపీ ఏదైనా కానీ కేంద్రం కొంచెం కేంద్ర కమిషనర్లు ఏం జరుగుతుంది రాష్ట్రాలు చాలా మంది ఏమనుకుంటారంటే ఆ రాష్ట్రంతో మనకి సంబంధం లేదు మేము కేంద్రమే చూసుకుంటామని నిర్మలా సీతారామన్ గారు కూడా ఒకసారి అన్నట్టు. ఇప్పుడు కేంద్రం నుంచి 1 రూపాయి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాల మీద వాళ్ళ ఒక కన్ను ఉండాలి, రాష్ట్రాలకు కూడా వాళ్ళంటే భయం ఉండాలి. ఇవన్నీ గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టు రాజకీయంగా వెళ్ళిపోతా ఉన్నట్టున్నాయి. సో ఇప్పటికైనా కానీ ఏదైనా ఫైనాన్షియల్ గా ఒక డిసిప్లిన్ రావాలంటేనండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ఒక చూపు చూడాల్సిందేను. అది ఏ రాష్ట్రమైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎందుకంటేనండి ఒక ఇండియన్ నేను సిటిజన్ గా నేను చెప్తున్నా సురేష్ గారు, మనం ప్రతి రూపాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఇంతకు ముందున్న జగన్మోహన్ రెడ్డి గారా లేకుంటే భారతదేశం అప్పు నరేంద్ర మోడీ గారా వీళ్ళెవరు తీర్చరు. అల్టిమేట్ గా అక్కడున్న మీ నలుగురు ఇక్కడున్న మేము మనతో పాటు ఉన్న వీళ్ళందరే లాస్ట్ కి సఫరర్స్ అవుతారు. సో ఖచ్చితంగా ఇప్పుడైనా కొంచెం చేంజెస్ అవ్వాలి. కాకుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి బిచ్చలు విడతనము ఏ గవర్నమెంట్ కి ఉండదేమో అనేది మనకు తెలుసు. ఇప్పటి వరకే డిపాపం ఎన్ని కాంట్రాక్ట్లు జరిగినాయో ఎన్ని వర్క్లు జరుగుంటాయో ఏం జరుగుంటాయో ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఆయనకి సంబంధిత పాప ఆయన పేపర్ కూడా కాదులేండి సాక్షి. మీరేంత అక్కడి నుంచి వాళ్ళ మిసెస్ అంటున్నారు ఇక్కడ ఎట్లుందంటే ఆయన కింగ్ ఫిషర్ ఆయన చెప్పినట్టు కింగ్ ఫిషర్ సపరేట్ మాకు ఇది సపరేట్ అని చెప్పేసి ఎట్లా ఇక్కడ నుంచి జనపడిపోయిందట వాళ్ళ ఆవిడ సపరేట్ ఈయన సపరేట్ ఓట్లు అడిగేటప్పుడు మాత్రం మా సతీమణి
పూజలు చేసేటప్పుడు నా సత్యం అని, కానీ ఆస్తిని దగ్గరికి వచ్చేటప్పుడు నాకు పేపర్ కి నాకు దానికి ఏం సంబంధం లేదు, ఇట్లా డౌట్ వస్తాయని కూడా రీసెంట్ గా రాజశేఖర్ రెడ్డి గారి ఆయన ఫోటో ఉండేది ఇంతకు ముందు సాక్షిలో, ఇట్లా అందరు ప్రతి ఒక్కళ్ళు ఆయన కొడుకు కొడుకు అంటారు అంటే పాప ఆయన ఫోటో కూడా తీసేశారు, మనం అందరం నమ్మాలి సాక్షి పేపర్ అయింది కాదు సాక్షి టీవీ అయింది కాదు, కాబట్టి మీరు పాప ఇంకొకసారి ఆ పేద బిడ్డని రూపాయి సాలరీ తీసుకున్న బిడ్డ మనందరికి బిడ్డ ఆయన, అందుకని ఈయనలాగా పోరీ ఏదన్నా డెవలప్మెంట్ కో ఏదో ఒక రూపాయి ఖర్చు పెట్టిందా మనం ఇవాళ హ్యాపీ అయి ఉండేవాళ్ళు అండి, పల్లారి దానికి పెట్టారని కేవలం పరదాలకి ఆయన పేపర్ యాడ్లకి ఆయన 8 కిలోమీటర్లు నడి రోడ్డు మీద పోయేదానికి కూడా యూజ్ చేసిన హెలికాప్టర్ డబ్బులకి, లేకపోతే ఋషికొండని ఇలాంటి కొండల్ని రాష్ట్రంలో ఒక్క చెట్టు కూడా లేకుండా నరికేసి శుభ్రంగా పరదాలు కట్టుకున్న దానికి ఆయన ఇంటి చుట్టూ వేసుకున్న పెయింటింగ్ తప్ప అవన్నీ చేసినా గానీ ఏం తప్పు అవదు, నాకు తెలిసి దేర్ ఇస్ ఏ బిగ్ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్, అది జరగాల్సిందే చాలా లోతైన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దీన్ని బయటకు తీయాలి, ఎందుకంటే ఇది ఒక అలవాటుగా అయిపోతుంది. ఇప్పుడు ఇన్ని 12 సంవత్సరాల నుంచి ఆయన్ని సిబిఐ కోర్టు పాపం కోర్టు దాకా పిలవట్లేదు, ఆయన్ని నన్ను ఏం చేస్తారని ధీమా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, అది కొంచెం కోర్టులు కూడా కొంచెం ఆయన వైపు కూడా కొంచెం చూడాలి, ఆయన కూడా ఇప్పుడు సాధారణ పౌరుడిలాగా పరిగణించి దాన్ని దృష్టిలో తీసుకొని ఇవన్నీ ఆ పాతవి కొత్తవి అన్ని తీసుకొచ్చి ఇలాంటి వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంచెం విముక్తి చేయాలని కోర్టును కూడా నేను సవినయంగా నేను విన్నవించుకుంటున్నాను సురేష్ గారి మీద. చాలా డేంజర్ అండి సొసైటీకి, చాలా డేంజర్, ఇంకా వచ్చే వాళ్ళకి కూడా భయం ఉంటది వీళ్ళని చూస్తే. అది మనం మాట్లాడుకుంటాం వరకే మనం చేయగలం, కానీ దానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ సరిగ్గా యాక్షన్ తీసుకోవాలి కదా, మరి అవన్నీ నిద్రపోతున్నాయో ఇప్పటి వరకు, మరి ఇప్పుడు ఏం చేస్తే చూడాలి. సైద గారు క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. సురేష్ గారు, మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఈ 976,556 కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల్లో ఉందనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు కాబట్టి, ఈ అప్పు ఏ రంగాలకి ఖర్చు పెట్టారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన ఒకటి అవసరం ఉంది. దీన్ని మరి ఎవరికి అప్పచెప్పి విచారణ చేయిస్తారా ఏందనేది ప్రభుత్వం ఆలోచించాలా, ఎందుకంటే ఇంత పెద్ద వాస్తవంగా మనం చూసినట్లయితే ఈ 10 లక్షల కోట్లలో దాదాపు 5 లక్షల కోట్లు మాత్రమే ఈ యొక్క డీబీటీకి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలకు కానివ్వండి, ఉద్యోగస్తుల జీత భత్యాలకు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ నిర్వహణకు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇవి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం కోసం కానీ ఖర్చు పెట్టినట్లుగా అర్థమవుతా ఉంది. మిగతా 500 కోట్ల రూపాయలు ఏం జరిగింది, ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఖర్చు అయింది అనేది క్లియర్గా ఉంటుంది, దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం చూసినట్లయితే దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు ఇవ్వాలి, దాదాపు 140,000 కోట్ల రూపాయలు మరి కాంట్రాక్టులకు ఇవ్వాలా, ఇవన్నీ ఇంకా మనం చూసుకున్నట్లు చాలా ఉన్నాయి. అంటే ఇందాక సోదరు రైతులు చెప్పినట్టు రైతులకు మరొక 600 కోట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసి, ఎందుకంటే తూతు మంత్రం లాగా చంద్రబాబు నాయుడు ఏదో మనం పెట్టాం ఈ ఒక అసెంబ్లీలో ఒక శ్వేతపత్రం విడుదల చేసిన జనాల్లోకి వెళ్ళింది అనేది కాదు, అసలు ఎందుకు ఈ అప్పు జరిగింది, దీని మూలాలు ఏంటి, ఇది ఎక్కడి నుంచి ఈ వ్యవహారం నడిచింది, దీనికి బాధ్యులు ఎవరు, అధికారులు ఎవరు, ఎందుకంటే అధికారులు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటారు కదా, ఒక ఒక మంత్రినో ఒక శాసనసభ్యుడే కాదు ప్రభుత్వాధినేతలు చీఫ్ సెక్రటరీ కాడి నుంచి ఫైనాన్స్ సెక్రటరీ కాడి నుంచి అన్ని శాఖలాధిపతులందరూ దీంట్లో ఉంటారు కాబట్టి దీన్ని క్షుణ్ణంగా విచారణ జరిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారో లేకపోతే ఈ యొక్క ఈ ప్రభుత్వం 1,000,000,000 రూపాయలు అప్పు కావడానికి కారకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సైదా గారు, కోటేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు, అలాగే గఫూర్ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.